గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఆశా వర్కర్లకు మొబైల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఆశా వర్కర్లకు సరైన వేతనం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఆశా వర్కర్ల జీతాల కోసం పోరాటాలు ధర్నాలు చేసేవారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశా వర్కర్లకు నెల నెల జీతం వచ్చేలా చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఆర్ కేశవ్, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, ఎంపీలు ప్రతాప్ గౌడ్, రాజారెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సేవ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రతి వ్యక్తిని వాళ్ళ హెల్త్ పరంగా అన్ని ఒక ప్రొఫైల్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే హెల్త్ ప్రొఫైల్ అనేది మన దేశంలో ఎక్కడ లేదు. మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కూర్చొని ఏ వ్యక్తికి ఏ విధమైన ప్రాబ్లం ఉంది, వాళ్ళని ఏ విధంగా భవిష్యత్తులో కాపాడుతున్నారో, ఒక వ్యక్తి ప్రాణం అనేది చాలా విలువైనది, ఆ ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో ఉద్దేశంతో ఒక బృహత్మైన ప్రణాళిక, ఎందుకంటే ఒక యజ్ఞం లాగా పనిచేస్తేనే మనం సాధించగలుగుతాం. ఎందుకంటే మన ఇంట్లో ఉండొచ్చు, మన పక్కన మన ఎవరైనా ఉండొచ్చు, మనకి అందరు ఆరోగ్యంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. మళ్ళీ మీరు కూడా మీ వంతు, ఎందుకంటే ఈ వల్ల పనులు అంటే ఈ వల్ల మనకి ఎక్సెస్ పనులే, ఎందుకంటే ఈ వల్ల మనకి వాళ్ళు నిత్యంగా చేస్తూ అడిషనల్గా పని చేసుకునే విధంగా అంటే అడిషనల్గా వర్క్ ప్రభుత్వం మనకు కనిపించింది. ఇవి ఎంతో రకాలుగా రోగాలు, ఇప్పుడు రోగాల శాతం కూడా చాలా మటుకు గ్రామాల్లో తగ్గింది. అంటే ఒక నీట్నెస్ పెంచుకోవడం వల్ల గ్రామాల్లో అంటే జ్వరాలు కానీ అవి కానీ చాలా మటుకు మీకు అనుభవం ఉంటుంది. గతంలో కానీ ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 60-70% తగ్గింది, 80% పైన తగ్గిందని సర్వే చెప్తాయి. ఎందుకంటే ఈ దీనికి కారణం ప్రభుత్వం మీరు అందరు సమిష్టిగా మనం అభివృద్ధిలో మీరు అందరు పాల్గొంటున్నారు. అభివృద్ధి ధ్యేయంగా పని ఈరోజు మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున రావాలి.